అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఫ్లెక్సీ టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టింది. ఫ్లెక్సీలో కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఏర్పాటు చేయడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వలవల గోవింద్ అనే జన సైనికుడు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీపై స్థానిక జనసేన ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి ఏర్పడంతో ఎమ్మెల్యే స్వయంగా మార్కర్ పెన్నుతో ఫ్లెక్సీలో ముఖ్యమంత్రికి ముందు ఉప ముఖ్యమంత్రి అనే పదాన్ని రాశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఫ్లెక్సీ ముద్రణలో పొరపాటు కారణంగా ఇలా జరిగిందని, కూటమి పార్టీల శ్రేణులు అన్నదమ్ములు కుటుంబ సభ్యుల కలిసిమెలిసి ఉండాలని ఎమ్మెల్యే దేవా సూచించారు. ఎంతో పెద్ద మెజార్టీని తీసుకొచ్చిన ప్రతిబింబండి. అలాంటి సందర్భంలో ఈ రోజున చిన్న చిన్న మిస్టేక్ జరుగుతున్నట్టు తప్పనిసరిగా తీసుకోవాల్సిన బాధ్యత అన్నదమ్ములుగా మన కాబట్టి ఈ మిస్టేక్ని ఇప్పుడే వెంటనే కరెక్ట్ చేస్తారు. ఇలాంటి ఎప్పుడు కూడా జరగకుండా చూసుకోవాలి. తర్వాత రెండవది చిన్న చిన్న విషయాల్ని పెద్ద చేయడానికి మన ప్రతిపక్షం ఏదైతే ఉందో వారు విశ్వ ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొట్టాల్సిన బాధ్యత మనందరి పెద్ద ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి కలిసికట్టుగా ఉండండి. అందరూ కూడా మనం మిత్రులమే, అందరూ కూడా అన్నదమ్ములమే. కలిసి పనిచేసుకుంటున్నాం, కలిసి వ్యవహారం చేస్తున్నాం, కలిసి ప్రభుత్వాన్ని ఆ పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారి వారి సారథ్యంలో నడుపుకుంటా ఉన్నాం. వారికి చేదోడు వాదోడుగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. కాబట్టి వారికి బలాన్ని చేకూర్చేటట్టుగా మనం ఏ పని అయినా చేయాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేటట్టుగాను ఇరుకును పెట్టేటట్టుగాను ఎలాంటిది కూడా చేయొద్దని మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకునికి, ఈ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులకి నేను అనిపిస్తున్నాను.